సంకల్పమే నా బలం. రచన పెబ్బిలి హైమావతి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఈ కథ సాహితీ కిరణం మాసపత్రికలో 2021 ప్రచురింపబడింది. అమ్మా ప్రగతి, జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన దాన్ని గురించి ఎలాగూ వెనక్కు తీసుకురాలేము. నెల రోజుల నుండి నీ భవిష్యత్తు ఏమిటి అని నాన్నగారు, నేను తల్లడిల్లిపోతున్నాం. అయితే ఈరోజు మా భయాలన్నీ పటాపంచలైపోయాయి. సాయంత్రం అతడొచ్చి మరీ మరీ చెప్పాడు, మా మాట వినమ్మా, కేసు విత్డ్రా చేసుకుని అతన్ని పెళ్లి చేసుకో, దాంతో అంతా సరిపోతుంది అంది ఇందుమతి అనునయంగా. తల్లి మాటలు వినడంలోనే బాణం దెబ్బతిన్న పావురంలాగా బాధగా చూసింది ప్రగతి తల్లి వంక. ఆ తర్వాత కళ్ళ నుంచి రక్తపు చుక్కలు చిందుతున్నాయా అన్నట్లుగా మంకెన పూలలాగా ఎర్రబారిన కళ్ళతో తల్లి వంక చూస్తూ, ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు నాకు ఇంత అన్యాయం తలపెట్టిన వాడిని క్షమించి వదిలేయాలా? అందుకు బదులుగా వాడెంతో ఉదారంగా నా మెళ్ళలో తాళి కడితే నా బ్రతుక్కి ఇంతకంటే పరమావధి లేదన్నట్టుగా మురిసిపోతూ తల వంచి తాళి కట్టించుకోమంటావా? నాకు కూడా బ్రతుకు మీద ఎన్నో ఆశలు కళలు ఉన్నాయమ్మా, కానీ వాటిని అన్నిటినీ ఛిద్రం చేసి నన్ను చిత్రహింసకు గురి చేసిన వాడిని ఎలా పెళ్లి చేసుకోమంటావమ్మా? వాడు చేసిన దురాగతానికి సాక్షిగా వాడు కళ్ళ ముందు కనిపిస్తే క్షణం క్షణం చస్తూ బ్రతకమంటావా? అసలు ఈ మాట నాకు చెప్పడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? నువ్వు అసలు నా కన్న తల్లివేనా అంది ప్రగతి రౌద్రంగా చూస్తూ. ఎందుకమ్మా అంత ఆవేశపడతావు? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఇంతకంటే మంచి ఆప్షన్ కనిపించడం లేదు మాకు. కురూపిగా మారిన నిన్ను ఎవరు చేసుకుంటారో చెప్పు. ఎంతకాలం ఏ తోడు లేక ఒంటరిగా బ్రతుకుతావో చెప్పు. నా మాట విని కేసు వాపస్ తీసుకుని అతన్ని పెళ్లి చేసుకో అన్నాడు మధుసూదన్ రావు నచ్చ చెప్తున్నట్టుగా. ఏంటి నాన్న మీరంటుంది? ఆ రోజు నా మీద యాసిడ్ దాడి జరిగినప్పుడు నాకంటే ఎక్కువ బాధపడ్డారు మీరు, ఆవేశపడ్డారు. వాడికి శిక్ష పడేదాకా విశ్రమించబోమని మీడియా ముందు గట్టిగా చెప్పారు. మనం కేసు పెట్టాక అంతా మనకి సపోర్ట్గా మాట్లాడారు. అదంతా పక్కన పెట్టి ఈరోజు వాడిని పెళ్లి చేసుకోమంటున్నారు ఆ నరరూప రాక్షసుణ్ణి. మీరు చెప్పేది ఎలా ఉంది అంటే చంపడానికి వచ్చిన పులిని బ్రతిమలాడుతూ, పులి పులి కొంచెం మెల్లగా నొప్పి తెలియకుండా చంపవా దయచేసి నన్ను అని అడుగుతున్నట్టుగా ఉంది అంది ప్రగతి ఎగతాళిగా. అర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా పోలికలు చెప్పి వితండవాదం చేయకు. నీకు ఇలా జరిగిన దగ్గర నుండి ఊళ్ళో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను. నేను సీరియస్గా చెప్తున్నాను, నేను కేసు వాపస్ తీసుకుంటే అందరికీ మంచిది అన్నాడు మాధవరావు కటువుగా. ఎవరికి మంచిది నాన్న? వాడికా మీకా? గురువు అంటే దైవంతో సమానం. అలాంటి ఉన్నత స్థానంలో ఉండి పిల్లలకు మంచి చెడు బోధించి వారికి ఆదర్శంగా ఉండవలసింది పోయి ఎన్నో ఆశలతో ఉన్నత విద్య అభ్యసించాలని వచ్చిన ఆడపిల్లల్ని నయాన భయాన వంచి ఆకలి తీర్చుకుంటున్న పశువు వాడు. దురదృష్టవశాత్తు వాడి చూపు నా మీద పడింది. కొలిగ్ని అనే ఇంగితమైనా లేకుండా నన్ను వేధించాడు. కాదన్నానని ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఇందులో నా తప్పేమైనా ఉందా నాన్న? చేయని తప్పుకు మీరంతా కలిసి నాకు శిక్ష విధిస్తున్నారు అంది ప్రగతి నిలదీస్తున్నట్టుగా. ఎందుకు లేదు నీ తప్పు? ఆడపిల్ల అన్నాక ఒద్దికి లేకుండా వాడితో ఢీ అంటే ఢీ అని తగులు పడ్డావు. ఫలితం నీతో పాటు మేము అనుభవిస్తున్నాం ఇప్పుడు అన్నాడు మాధవరావు కోపంగా. ఎందుకు నాన్న అంత అన్యాయంగా మాట్లాడతావు? చిన్నప్పటి నుంచి సత్యమునే పలకవలను, అబద్ధం ఆడరాదు, అన్యాయాన్ని సహించరాదు అంటూ నీతి వాక్యాలు బోధించి ఇప్పుడు ఆ నీతిని వదిలేసి వాడికి శిక్ష పడకుండా అవినీతిని రక్షించమంటారా? ఇదెక్కడ న్యాయం నాన్న? అవునులే, మీరు కూడా మగవారే కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేచ లక్ష్మి, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అని మాకు ఉగ్గుపాలతోనే వినయ విధేయతలు నూరిపోసిన మీరు ఎన్ని దురన్యాయాలు జరిగినా నోరెత్తి ప్రశ్నించకుండా కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేశారే, కానీ దానితో పాటు పురుషుడు ఎలా ఉండాలో చెప్పి ధర్మసూత్రాల్ని విప్పి చెప్పారా? కార్యేషు యోగి, కరణేషు దక్ష, రూపేచ కృష్ణ, క్షమయాతు రామ, భోజ్యేషు తృప్త, సుఖ దుఃఖ మిత్ర, కలు ధర్మనాథ అని ఉంది. దాన్ని ఆచరణలో పెట్టారా? ఎవరైనా ఎక్కడైనా పెట్టరు.
ఎందుకంటే అవి మీకోసం రాసుకున్నవి కనుక. ఇదేనా నాన్న, ఎక్కడ స్త్రీలు గౌరవించబడితే అక్కడ దేవతలు నివసిస్తారని చెప్పడం? గౌరవం అంటే ఇలా అత్యాచారాలు, యాసిడ్ దాడులు చేయడమేనా? వద్దు నాన్న, కాలం చెల్లిన ఈ ఒద్దిక వినయం మాటలు చెప్పకండి. నాపై యాసిడ్ పోసి నాకు ఇంత శారీరక మానసిక బాధను కలిగించిన వాడిని క్షమించి వదల్లేను. మీరు చెప్పినట్టు ఏది ఏమైనా వాడికి శిక్ష పడేదాకా పోరాడుతాను, అంతే. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. మీలాంటి వారంతా ఇలా కాంప్రమైజ్ అవడం వల్లే ఇలాంటి వారి ఆటలు నిరాటంకంగా సాగుతున్నాయి. అప్పుడెప్పుడో 498 ఏ యాక్ట్ వచ్చినా వరకట్నం, గృహహింస, నేరాలను అరికట్టలేకపోయింది. ఇప్పుడు దిశ వంటి చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. ఏళ్ల తరబడి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు ఈ చట్టంతో చరమగీతం పాడినట్లయింది. మనలాంటి వారి వలన చట్టాల దారి చట్టాలదే అవుతోంది, మనం సక్రమంగా వినియోగించుకోకపోవడం వలన. ఒక పక్క ఇలా మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ఆడవాళ్ళు చదువులని, ఉద్యోగాలని బయట తిరగడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అత్యున్నత స్థానంలో ఉన్న రంగనాథం మిశ్రా గారు చెప్పారట అప్పుడెప్పుడో. ఈ మధ్య మోహన్ భగవత్ లాంటి వారు కూడా ఇలాంటి ఘాతుకాలు ఆగాలి అంటే స్త్రీలు ఇంటికే పరిమితమైతే మంచిదని ఉపదేశించారట. ఇలాంటి ధర్మపన్నాలు చెప్పి సమాజంలో సగభాగమైన మహిళలను ఇంట్లో కూర్చోబెట్టడం వల్ల వారికి శక్తి యుక్తులు నిరుపయోగమే అని శాస్త్ర సాంకేతిక విద్య విజ్ఞాన రంగాల్లోనే కాకుండా చివరికి క్రీడా రంగంలో కూడా మన దేశం వెనకబడే ఉంది. మనకి స్వతంత్రం వచ్చి 74 అయినా ఇంకా మన దేశంలో స్త్రీల స్థితిగతి మెరుగుపడలేదు అంటే ఎవరు బాధ్యులు? మనం, మనలాంటి వారందరమూను అంటూ ఆగింది ప్రగతి. అయితే నీ మాట నీదే కానీ మా మాట వినిపించుకోవా అన్నాడు మాధారావు బాధగా. ఎందుకు వినిపించుకోను, మంచి చెప్తే ఎప్పుడైనా వింటాను. మీకు గుర్తుండే ఉంటుంది, దాదాపు 25 క్రితం వ్యవసాయ కళాశాలలో చదువుతున్న అనురాధపై ఇలాగే యాసిడ్ దారి జరిగింది. జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయింది. అయితే అంతటితో జీవితం ముగిసిపోయింది అని ఆమె అనుకోకుండా న్యాయం కోసం పోరాడుతూనే చదువు పూర్తి చేసి డాక్టరేట్ చేసి సైంటిస్టుగా పనిచేస్తోంది. ఇప్పటికీ 20 సర్జరీలు అయ్యాయట. ఆమె మొక్కవోని ధైర్యంతో పోరాడింది. ఆమెను కూడా కేసు వాపస్ తీసుకోమని, లేకుంటే చంపుతామని బెదిరించారట. చివరికి మనకిచ్చినట్టే పెళ్లి చేసుకుంటామని ఆఫర్ కూడా ఇచ్చారట. ఒక అనురాధే కాదు, ఎలాంటి బాధితుల పరిస్థితి కూడా అదే. శ్రీలక్ష్మి, స్వాప్నిక, జ్యోతి, పాండే ఇలా ఎందరో. ఇప్పుడు నా వంతు వచ్చింది, పారిలాగే నేను కూడా పోరాటం చేసి తీరతాను, న్యాయం జరిగేదాకా విశ్రమించను అంది ప్రగతి దృఢంగా. అలా అయితే నీతో పాటు మేము చస్తాం, నీ ఒక్కదాని కోసం మొత్తం కుటుంబాన్ని బలిపెట్టలేము నేను. మా మాట కాదన్న నీకు ఇంట్లో స్థానం ఉండదు తెలుసా అన్నాడు బెదిరిస్తున్నట్టుగా. తండ్రి మాటలు వినటంతోనే విరక్తిగా నవ్వుతూ, అర్థమైంది నాన్న, మీరు ఎందుకలా మాట్లాడుతున్నారో. ఒక సగటు తండ్రిగా మీ బాధ్యత, మీ బాధ మీదే. సరే, నా వల్ల మీకెవరికి ఎటువంటి ఇబ్బంది రానివ్వను, బ్రతకడానికి ఉద్యోగం ఉంది, నన్ను నేను పోషించుకోగలను, ఇప్పుడే వెళ్ళిపోతాను. ప్రముఖ రచయిత విహారి గారు చేవ్రాలు అనే కవితా సంపుటిలో చెప్పినట్లు, ఎవరి బ్రతుకు వారిదే, ఎవరి బ్రతుకు వారికి కుట్టించుకున్న వలువ, ఎవరి వేలి ముద్ర వారిదే. అభ్యుదయ ఫలసిద్ధి వైపు చలనం, గమనం పయనంలో చిత్తశుద్ధిదే గెలుపు. ఒకరి జీవితం వేరొకరి చేతిలో ఆటబొమ్మ కాదు, కారాదు అనే ఆ మాటలను నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను, విజయ సాధనకై వెళ్తున్నాను అంటూ తన బట్టలను, పుస్తకాలను 2 సర్దుకొని తన స్కూటీ మీద వెళ్ళిపోయింది ప్రగతి, క్రొత్త దారులను వెతుకుతూ. ఈ పోరాటంలో ఆమె విజయం సాధిస్తుందని ఆశిద్దాం. కథ సమాప్తం. ఈ కథ చదవడానికి నాకు అనుమతించిన శ్రీమతి పెబ్బులి హైమావతి గారికి నా ధన్యవాదాలు. ఈ కథపై మీ అమూల్యమైన స్పందన మీరు నాకు తెలియచేయండి, నేను అవన్నీ ఆవిడకి పంపిస్తాను. అలాగే లైక్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.